हेलो वेलकम बैक टू माय चैनल रथ सप्तमी सदर्भंगा इकड़ा मतम निजामाबाद नीलकंठेश्वर उड़ा टेंपल शिवालय उ अड़ मतलब जातर अभी रथ सप्तमी तलारी दाका जातर टू डेस చూడండి అన్ని మొత్తము ఇక్కడ డాన్సవన్నీ అమ్ముతున్నారండి మొత్తము పిల్లలు ఆడుకునే వస్తువులు ఇక్కడ అమ్ముతారు చాలా బాగుంటాయండి జాతరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చిన్న పిల్లలు బొమ్మలు గాని వాళ్ళకి కావాల్సిన వస్తువులు గాని ఇవన్నీ కొనుకుంటారు మొత్తమండి నీలకంఠేశ్వర్ రథయాత్రండి రథ సప్తమ నాడు జరుగుతుంది ఇది అట్లనే చూపించుకుంటూ పోతున్నాను చూడండి షాప్స్ ఇక్కడ చూసినాలంటారండి చిన్న బొమ్మలు ఆడుకునేటి అన్ని బొమ్మలండి ఇవి జాతరకు వచ్చిన వాళ్ళు ఇక్కడ తినే వస్తువుల్ని కొనుక్కొని పోతారండి ముఖ్యంగా పేలాలు పుట నీళ్ళు కొనుక్కుంటారు ఇక్కడ అట్లనే స్వీట్ కూడా ఉన్నాయి కదా తెల్లటి బటాని అవి ఇవి అన్నీ కూడా కొనుక్కొని పోతారండి చూస్తున్నారండి మొత్తం ఆట వస్తువులు తినే వస్తువులు అన్ని కూడా ఇక్కడ జాతరలో అమ్ముతారండి నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం అండి మొత్తం శివుడు స్వయంభూ వెలిసిన శివాలయం ఉంటుందండి ఇక్కడ
వెంకటేశ్వర అంటారండి దీన్ని. ఇక్కడ చూడండి మొత్తం బుగ్గలు ఉన్నాయండి, రకరకాల బుగ్గలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. చిన్నపిల్లలు బాగా ఆడుకుంటారండి, ఇష్టపడతారు. అన్ని రోల్ అండి, రకరకాల రోల్ చిన్న చిన్నవి అమ్ముతున్నారు, చాలా బాగున్నాయండి. ఇది 1300 మొత్తం తయారు చేసి ఉంటుంది మొత్తం. బాగుందండి, మొత్తం రెడీ చేసి పెట్టిండ్రు. తీసుకుంటే 1300 చెప్తున్నారు. రెడీ చేస్తే మనం తగ్గిస్తాడేమో మరి. కదా రోళ్ళు కూడా బాగున్నాయి. నిన్న రథ సప్తమి సందర్భంగా రథాన్ని దింపుతారండి మొత్తం. చూడండి ఎంత పెద్దగా ఉన్నదో రథం, కింది నుంచి పైన టెంపుల్ అండి ఇది మొత్తం. సింహద్వారం ఇది. మొత్తము ప్రతి సంవత్సరము రథ సప్తమి నాడు నీలకంఠేశ్వర దేవస్థానంలో ఈ రథం తిరుగుతుందండి మా నిజామాబాద్లో. ఇలా తయారై చేస్తారనమాట. నిన్న మొత్తము ఈతాకులు కొబ్బరాకులతో కట్టింది, ప్రబలగా కట్టి అరిటాకులతో తయారు చేస్తారు. పూలదండలేసి ఈ రథాన్ని తిప్పుతారండి మొత్తం. రథ సప్తమి అంటేనే ఈ రథం తిరుగుతుంది మాకు. గుమ్మాన్ని ఎలా మొక్కిపోవాలండి లోపలికి పోయేటప్పుడు? ధ్వజస్తంభం అండి, గుళ్ళోకి రాగానే ధ్వజస్తంభాన్ని మనం ముందుగా చూడాలి. కాలు కడుక్కోవడానికి ఇక్కడ నల్లాలు ఏర్పాటు చేసిండండి. మొత్తం గుడి ఇలా ఉందండి, నీలకంఠేశ్వర గుడి ఇలా ఉంది. ధ్వజస్తంభం దగ్గర శివపార్వతుల పాదాలు ఉన్నాయండి. ఇక్కడ నందీశ్వరుడు అండి. నందీశ్వరుడు గుడిలోకి మనం వెళ్ళేటప్పుడు ఎడమ సైడ్న గణేశుడు ఉంటాడండి. కుడి సైడ్న వీరభద్రుడు ఉంటాడండి. స్వయంభూ వెలిసిన శివలింగం అండి మా నిజామాబాద్లో. ప్రత్యేకము ప్రతి రథ సప్తమి నాడు ఇక్కడ జాతర అవుతుంది.
ఇది శివ ధ్యాన మందిరం అండి ఇందులో ధ్యానం చేస్తారేమో భక్తులు శివ ధ్యాన మందిరం నందీశ్వరం అండి కొబ్బరికాయలు కొట్టు స్థలం అండి ఇది గుళ్ళో కొట్టారు కొబ్బరికాయ ఇక్కనే కొట్టారు ఏంటి ముందుగా ఈ శివుని దర్శించుకోవాలండి తర్వాత ఇంత ముందు నేను చూపించిన శివుని దర్శించుకోవాలి ధ్వజస్తంభం అండి శివాలయంలోకి ప్రవేశించే ముందు ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలంటారు కదా రాగానే ధ్వజస్తంభం మనకు అనిపిస్తుంది శివునికి ఉంజల సేవ చేస్తారండి ఈ పల్లకిలిన ఊరేగిస్తారు ఇక్కడ చుట్టి తిరుగుతారండి గుడి వెనకాల భాగం అండి మొత్తము ఉసిరి చెట్టు అండి మొత్తము ఉసిరి చెట్టు కాడ కూడా దీపం ముట్టించారు ఉసిరి చెట్టు కాడ దీపం ముట్టించారు అండి సింహాలయం వద్ద కోనేరు ఉంటుందండి ఈ కోనేటిలో ఇంతకుముందు స్నానాలు చేసేవాళ్ళు ఇప్పుడు స్నానాలు చేయనిస్తలేదు ఇది కోనేరు ఇక్కడ ఆవులు ఉన్నాయండి ఆవులకి గ్రాసం చేస్తున్నారు ఏమండి మనము నీలకంఠేశ్వర స్వామి దేవాలయం నుంచి బయటకు వచ్చినామండి బయటకు రాగానే ఈ రథం కనిపిస్తుంది మనకి ఇక్కడ రథానికి కొబ్బరికాయలు కొడుతున్నారండి అందరూ అన్ని బ్రాస్లెట్స్ అవి ఉన్నాయండి చాలా రకాలు ఎవరికో పూక నాకు చిల్లర అయిపోతున్నాయి
అబ్బా 100 రూపాయల కోసం కూడా విచక పడుతున్నావు అంత 20 రూపాయ 15 మంది మొత్తం లైటింగ్స్ ఎట్లా ఏర్పాటు చేశారు చూడండి చాలా సూపర్ గా కనిపిస్తున్నది జత 150 150 అంట జత అరే వెల్కమ్ పెట్టారండి మంచిగా మొత్తం ఇదే షాపులు అండి మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా అన్ని షాపులు ఇదే ఉన్నాయి ఇక్కడ రకరకాల గాజులు అమ్ముతున్నారండి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి చిన్న పిల్లల గాజు నుంచి పెద్ద పిల్లల గాజు వరకు ఇరవైకి రెండు డజన్ చూస్తున్నారండి అన్ని ఇది మా నిజామాబాద్ యొక్క కంఠేశ్వర జాతర చూడండి మా కంఠేశ్వర జాతర యొక్క ప్రత్యేకతను మీకు చూపాలనుకున్నాను మా కంఠేశ్వర గుడిని నిజామాబాద్ అండి మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మర్చిపోకండి ఉంటానండి